గైస్ వెల్కమ్. ఈరోజు మనం చూడబోయేది బ్లడ్ గురించి, అంటే రక్తం. రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది చెప్పండి? జనరల్గా అందరికీ తెలిసిందే, హిమోగ్లోబిన్ వల్ల. హిమోగ్లోబిన్ అనేది ఐరన్తో కంబైన్ అయిన ఒక ప్రోటీన్ అన్నమాట. గ్లోబిన్ అంటే ప్రోటీన్, హీమ్ అంటే ఐరన్. సో హిమోగ్లోబిన్ వల్ల మన రక్తం ఎరుపు రంగులోకి ఉంటుంది. అసలు రక్తంలో ఏమేమి ఉన్నాయో చాలా ఫాస్ట్గా స్పీడ్గా చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రక్తాన్ని మనిషి నుంచి తీసుకొని విడిగా ఒక టెస్ట్ ట్యూబ్లో పెడితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే, ఇది బ్లడ్ వచ్చి దానికి అదే కొంచెంసేపు తర్వాత సపరేట్ అయిపోతుంది. ఈ పైన కనిపిస్తున్న ఎల్లో లిక్విడ్ పేరే ప్లాస్మా. ఓకే, ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదే వైట్ బ్లడ్ సెల్స్. రెడ్గా కనిపించే వాటిల్లో ఆర్బీసీ ఇంకా ప్లేట్లెట్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ బ్లడ్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. మనకి ఫస్ట్ ప్లాస్మా. ప్లాస్మాలో ఏంటి, ఇది స్ట్రా కలర్ లిక్విడ్, అంటే ఒక ఎండుగడ్డి కలర్లో ఉంటుందన్నమాట. ఈ స్ట్రా కలర్ లిక్విడ్లో ఏమేమి ఉంటాయంటే, అల్బమిన్, గ్లోబులిన్ అండ్ ఫిబ్రినోజన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్లో మేజర్గా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇంకొకటి ప్లేట్లెట్స్. మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్ చూస్తే ఆర్బీసీ. ఆర్బీసీలో ఆర్బీసీ అనేది మేజర్ ఫంక్షన్ అనమాట, అదే ఆక్సిజన్ తీసుకెళ్లేదన్నమాట. ఇవి లక్షల్లో ఉంటాయి. నెక్స్ట్ చూస్తే డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీలో మొత్తం ఐదు రకాలు ఉంటాయి. ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇవి మూడు, అవి దేంతో ఏ సబ్స్టెన్స్తో అట్రాక్ట్ అవుతాయి అనే దాన్ని బట్టి వాటి పేరుని పెట్టారు. ఇసినోఫిల్స్ అంటే యాసిడ్, బేసోఫిల్స్ అంటే బేస్, న్యూట్రోఫిల్స్ అంటే న్యూట్రల్గా ఉంటుంది అని అర్థం. మోనోసైట్ అంటే పెద్ద సెల్, సింగిల్ సెల్. లింఫోసైట్ అంటే ఇది లింఫాటిక్ సిస్టమ్ నుంచి పుట్టుకొచ్చే సెల్ అన్నమాట. నెక్స్ట్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ని ఇప్పుడు జనరల్గా డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ వచ్చినప్పుడు చెప్తుంటారు కదా, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది అని. ఇవే, వీటికి ఇంకో పేరు ఏంటంటే థ్రాంబోసైట్స్. థ్రాంబో అంటే అర్థం క్లాటింగ్ అని. ఇవి బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఆక్సిజన్ క్యారీ చేయడానికేమో మనకి ఎర్ర రక్త కణాలు కావాలి. ఏదన్నా యాంటీజెన్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివన్నీ మన బాడీలో అఫెక్ట్ అయ్యాయనుకోండి, వాటన్నిటికీ ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి కావాలి. సో ఆక్సిజన్ ఫైటింగ్ అంటే డిఫెన్స్ మెకానిజం, ఇంకొకటి బ్లడ్ క్లాటింగ్. ఇప్పుడు బ్లడ్ క్లాటింగే లేదనుకోండి, సడన్గా ఏదన్నా ఇంజురీ అయింది, బ్లడ్ పోతూనే ఉంటుంది కానీ స్టాప్ అవ్వదు కదా, సో స్టాప్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇదండి బ్లడ్ గురించి. థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఏదన్నా ఉంటే జస్ట్ ఒక సజెషన్లా ఒక కమెంట్ ఇవ్వండి. బాయ్ బాయ్.